రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మోహన్ పొట్టకూటి కోసం తానికి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని కరీంనగర్లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి గొంతు క్యాన్సర్ సోకిందని తెలియడంతో వారు నిర్ఘాంతపోయారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న మోహన్ తల్లి వీడియోను చూసిన గల్ఫ్ మిత్రులు కలిసి జనార్దన్, దేవన్న, సందీప్, రాజ్ కుమార్, శంకర్, మోహన్, పటేల్, శ్రీను, తిరుపతి, హరీష్ కలిసి 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకు వచ్చారు. ఆపరేషన్కు 5,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్య నిపుణులు చెప్పడంతో అతని తల్లి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఎవరైనా దత్తలు ముందుకు రావాలని స్థానిక ఎంపీటీసీ వంగపల్లి సుమలత శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి రమేష్, శనిగారం పరశురాములు, గాంతుల రమేష్, దుర్గం మహేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలింగాపూర్ అక్కడి నుంచి వచ్చి మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళ ఆర్థిక సహాయం చేసినందుకు మా నిజామాబాద్ గ్రామం తరఫున, మా యువజన సంఘాల తరఫున, అన్ని కుల సంఘాల ద్వారా మేము వాళ్ళకు చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి దాతలు ఇంకెవరున్నా సహకరించి మోహన్ కుటుంబాన్ని ఆదుకున్నట్టయితే ఇలా మోహను ఆరోగ్యంగా ఉండి మనను ఎల్లకాలము ఆయన మనసులో ఒక ప్రాణదాతగా మిగిలిపోతామని అందరికి నా యొక్క నమస్కారం. సార్, నా కొడుకు సహాయం చేస్తున్నారు సార్ మీరు. నా 22 సంవత్సరాల కొడుకు తల్లి. నా కొడుకుకి కాలానికి కట్ట వచ్చింది సార్. మేము లేను అయితే నా కొడుకు ఉంటే నా బతుకు సారు. మేము లేని మీరే మీరు తల్లిదండ్రులు అనుకుంటాం సార్. నా కొడుకును బతికింది సార్. అందరు కూడి నా కొడుకుకి ఈ వయసులకి కట్ట వచ్చింది సార్. తింపి తింపి నా కట్ట కష్టంది సారు. మీ అందరికి నమస్కారం సార్. మీరందరూ మంచిగా దయచేసి నా కొడుకును బతి